दा तो इंटर कार्यक्रम वोड़ा सर सेवा भाव तो अनेक सदर्भा आयोजु आयुर्वेद मंदल अभी प्रभावित समर्थवंत पाने काबटे अंदर दाखिल एगप जी काबी दी संबंधी रूम रोज ईसीआर टीम तरह ईसीएमआर वर्वा मेडिकल रीसर्च टीम इच्छे निवेदिक प्रकार जाग्रत मिगता अधिकार अंदर तो माला अन्नी रकल जाग्रत दयचेसी विज्ञप्ति इतर राष्ट्रीय नीं मंद कोसम वेटू एवरू रावसर ले बैठ प्रांाल को व्याप्ति चंदे अवकाश मैं लाकडौन प्रकटा काबट्टी इधर की क्षेम का दूर नीचे व्यक्ति आरोग्या मैं का स्थाक उड़े प्रजल की क्षेम काबट्टी दाने आलोचन चुनाव आनल अवसर आनल द्वारा वाल नमो उचित इच्छे मंद काबी इकडे वाल अवसर आ रवाना चारजी पोस्टल चारजेस कोरियर चारजेस वाट मेमे भरी वाट पंपे एर्पा चेयरकबी एवर उ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా దాన్ని తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఆదుర్దాపడి అక్కడి నుంచి రావాల్సినటువంటి అవసరం లేదు ఆ వచ్చే లోపలనే ఇక్కడి నుంచి మంచి కొరియర్ సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళ ద్వారా వాళ్ళకి చేర్చేటువంటి అవకాశం వెసలుబాటు కలిగిస్తాం అదే విధంగా భవిష్యత్తులో కూడా ఒకసారి ఈ రోజు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎటువంటి అభ్యంతరాలు లేవు అంటే ఒక దగ్గర కాకుండా డిసెంట్రలైజ్డ్ సిస్టమ్ లో ప్రాంతానికి సంబంధించి ఎక్కడెక్కడైతే మనం దాన్ని పంపిణీ చేయాలనుకుంటామో డిసెంట్రలైజ్ చేసి డిసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అందరూ ఒక దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేకుండా చేస్తాం జిల్లాలు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ రావాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ద్వారా దీన్ని అందించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం నేరుగా రావాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదటగా 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే వాక్సిన్ వేయించుకోలేదో అటువంటి వాళ్ళకి ఇది వాడేటువంటి వైద్యానికి అదనంగా పనికొచ్చేటువంటి వైద్యం అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందనేటువంటి ప్రాథమికంగా మనం నిర్ధారించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే దీని మీదనే ఆధారపడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇది ఒకసారి చూసిన తర్వాత ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి దీన్ని వాడకడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు కాబట్టి ఇది మాస్ ప్రొడక్షన్ కి వీలు కాదు కాబట్టి మామూలు వైద్యాన్ని పాటిస్తూ అదనంగా దీన్ని తీసుకుంటే మరింత సఫలతలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వైద్యాన్ని అశ్రద్ధ చేయకుండా వైద్యం చేయించుకుంటూ దీనికి సంబంధించి ఇస్తే ఈ రోజు చాలా మందికి స్వస్థత చేకూరుతుంది వైద్యంలో వైఫల్యం చెందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ రోజు బ్రహ్మాండంగా వాళ్ళ వైద్యం మెరుగుపడడం జరిగింది కాబట్టి ఇది అదనంగా వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి వెసలబాటు కలిగించేటువంటి విధంగా ఒక ఆయుర్వేద మందుగా ఈ రోజు మనం ఇచ్చాం దాంతో పాటు ఇంకేమన్నా ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనేటువంటి దాని మీద ఆనందయ్యకి ఆయన అధ్యయనం చేశాడు ఎవరికి ఎక్కడ ఎటువంటి లేదు గత కొద్ది సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నాం దీనికి సంబంధించి కెమెరాలకు సంబంధించి అని చెప్పాడు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఇంతవరకు జరగలేదు కాబట్టి దాని మీద విశ్వసనీయత ప్రజల్లో ఉంది కాబట్టి అయినా సరే ఈరోజు ప్రభుత్వం సాంకేతిక పరంగా కూడా నిర్ధారించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది స్వాగతిస్తున్నాం మంచి పని ఆనందయ్య కూడా దానికి ఆనందపడ్డాడు ఎందుకంటే ప్రభుత్వం పరంగా కూడా అనుమతి వస్తే దాన్ని మరింతగా ఇటువంటి కరోనా నేపథ్యంలో మనం ఉపయోగపడడానికి వీలు కలుగుతుందని చెప్పి కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించారు దాని మీద కమిటీని కూడా ఈరోజు పంపించారు సాయంత్రాల కల్లా నెల్లూరుకు వచ్చినటువంటి ఆ కమిటీ బహుశా ఆయుష్ రిపోర్ట్ ఈరోజు వస్తుంది కమిటీ తుది నివేదిక కూడా బహుశా రెండు రోజుల లోపల ఆయన ఇవన్నీ సమకూర్చుకున్న లోపల నివేదిక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేమందరం అనుకుంటున్నాం ఆశిస్తున్నాం ఎటువంటి అవాంతరాలు ఉండకపోవచ్చు రిపోర్ట్లో కూడా క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా అని చెప్పి కాబట్టి క్లినికల్ ఎగ్జామినేషన్లో ఎటువంటి అభ్యంతరాలు లేవనేటువంటి ధృవీకరించుకున్న తర్వాత దీన్ని అందరికీ ఈ జిల్లా వాసులకి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇతర రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గర్వించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలానికి సంబంధించి కొడిగా ఆనందయ్య కుటుంబం అనేక సంవత్సరాలుగా చేసినటువంటి సేవ ఈరోజు చేస్తున్నటువంటి నేపథ్యం వీటిని గమనించి ప్రతి ఒక్కరికి అందజేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం ఆనందయ్య మీరు మాకు సపోర్టు ఇస్తే ఎంతమందికైనా చేయగలను అనేటువంటి మాట మాట్లాడాడు కాబట్టి దాని గురించి ఏం అవసరం లేదు ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత ప్రభుత్వమే దీనికి అన్నదండలు అందించేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కలిసి కూర్చొని మాట్లాడి అధికారులు అందరితో మాట్లాడి ఆనందయ్యతో మాట్లాడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఈ మందు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందజేయడమే లక్ష్యం కాబట్టి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం అందరికీ అందించడంతో పాటు ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడడం ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా పెట్టుకుని దాన్ని అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్
వాడుకునే దానికి తప్పేం లేదు చెప్పాం కాబట్టి ఇది అదనంగా ఈ రోజు వాడుకునేటువంటి వ్యక్తులకు అదనంగా వాడుకునే దానికి ఒక అవకాశం ఇప్పుడు డిఆర్డీఓ కనుక్కున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది అదనంగా పనిచేస్తున్న వాళ్ళు ఏదైతే ప్రకటించారో ఏముందైనా సరే కొన్ని టెస్టెడ్ ఉండేటువంటి వాటికి అదనంగా ఉపయోగించుకుంటే ఇది ఒక మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి దీన్ని వాడుకోవడానికి ఇబ్బంది లేదని చెప్పి ఆ విధంగా వాడుకున్నటువంటి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కూడా జరిగింది హాస్పిటల్స్ లో ఇవ్వాలనా ఇవ్వకూడదా అనేది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం వైద్యులు తీసుకోవాల్సినటువంటి ఒకసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఆసక్తి చూపిస్తారో వాళ్ళందరికీ మందు పంపిణీ చేయడం అనేటువంటిది ప్రధానంగా మనం అనుకున్నటువంటి బాధ్యత కాబట్టి ఎవరో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఆతృత పడాల్సినటువంటి పని లేదు ఈరోజు చూసాం గుంపులు గుంపులుగా వచ్చారు ఎవరిలో పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు కొంతమంది నియంత్రణ కోసం వచ్చినటువంటి మనం అంతమంది ఒక దగ్గర చేరితే వీళ్ళ వల్ల ఇతరులకు సోకేటువంటి ప్రమాదం కాబట్టి దాన్ని అర్థాంతరంగా ఆపేయడానికి ప్రధానమైన కారణం కోవిడ్ నివారణ కన్నా కోవిడ్ వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు పంపిణీ చేయలేకపోయాం అందుకని దాని నివారణ వ్యాప్తి చెందకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాన్ని కూడా ఈరోజు మనం ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి దానికి సంబంధించి ఒక పకడ్బందీగా ఊరు శివార్లలో ఏ గ్రామానికి కూడా ఇబ్బంది లేకుండా గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా దాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి మీద దృష్టి పెట్టాం దానివల్ల సత్ఫలితాన్ని ఇవ్వాలి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదు అనేటువంటిది ప్రధానంగా పనిచేస్తుంది ఆపేసే ఉంటే అయిపోయింది వచ్చినంత వరకు ఆయన ఇచ్చేటువంటి ముందు ఎంతమందికి ఇవ్వాలని అంతమందికి అంటే అక్కడ ఒక ముందు ఇస్తే ఒకటి 5 మందికి కావాలి ఒకటి 10 మందికి కావాలని ఏడుస్తాడు ఒకటి 20 మందికి ఇవ్వమంటాడు మా కుటుంబం అంతా పడిపోయింది అంటాడు మా కుటుంబం అంతా హాస్పిటల్లో ఉందని అడిగి కదిలి వెళ్ళదు ఏడుపులు పెడబొక్కలు అందుకని దాదాపుగా ఒక 1000 మందికి ఇవ్వాల్సినటువంటి ముందు ఒక్కొక్కరు 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు తీసుకుని వెళ్ళిపోవడం దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని సరిగ్గా క్రమబద్ధీకరించలేకపోవడం సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోవడం దానివల్ల వ్యాప్తి చెందుతున్న ఆందోళన ఏర్పడడం వీటన్నిటి వల్ల ఈరోజు ఆయన తయారు చేసినటువంటి ముందు వరకు అయిపోయింది 1-2 రోజులు సమయం పడుతుంది మళ్ళీ ఆయన వనమూరికలన్నీ తయారు చేసుకున్న దానికి నిన్న 2 రోజులు టైం తీసుకొని ఈరోజు ఇచ్చాడు అదేవిధంగా మళ్ళీ 2 రోజులు తయారు చేసుకున్న లోపల ఆయన సిద్ధం చేసుకునే లోపల మరలా ప్రభుత్వం నుంచి వస్తే మిగతా ఎన్ని సమీకరించడం కష్టం తప్ప తయారు చేయడం 1 రోజు లోపల తయారు చేసేస్తారు రాత్రి కానీ సమీకరించుకున్నట్టు రేపు కల్లా ముందు తయారు చేసేవాళ్ళు ఈ లోపల ఐసీఎంఆర్ రిపోర్ట్స్ కానీ ఆయుష్ కంపెనీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వెంటనే రిపోర్ట్స్ వచ్చినటువంటి వెంటనే వాటి ఫలితాలను బట్టి వెంటనే వాటిని కొనసాగించండి రేపు కాదు ఈరోజు అయిపోయింది రేపు ఎల్లుండి ఆయన వనమూలికల కోసం టైం అడిగాడు అవి సమీకరించుకున్నప్పటికీ రిపోర్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి 2 రోజుల నుంచి 3 రోజులు పడుతుంది పాపం ఇది సమీకరించుకోవడానికి సమీకరించుకున్నటువంటి వెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు తయారు చేయడం అనేటువంటి 1 రోజులో చేసి అదే కదా ఇప్పుడు ఆ గైడెన్స్ ఇవ్వడి ఊరు లేదు కదా ఆయన చెప్తే ఆయన మాట ఇవ్వడి ఊరు నేను ఈ మందు ఇది కరోనా నివారణకి ఇది పలానా టైంలో వేసుకోవాలంటే ఎవరు పట్టుకోడు నాకు కూడా వినేవాడు కాబట్టి అసలు పత్యమే ఉండాలా ఏం చేయాలా ఏమి వినే పరిస్థితి లేదు కదా కాబట్టే కదా దాన్ని మామూలుగా పంపిణీ చేయాలని ప్రాబ్లం వచ్చింది కాబట్టి పంపిణీ సజావుగా జరగటం లేదని కదా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది కాబట్టి ఇది కష్టం ఇది జరగదు ఎవరు చేయలేరు ఎంతమంది పోలీసులు ఎందుకంటే ప్రాణాలు తగ్గుతున్నటువంటిది కాబట్టి ఆతృత ఉన్నారు దీన్ని డీసెంట్రలైజ్ చేయాలనేటువంటిది ప్రణాళికాబద్ధంగా ఎట్లా పంపిణీ చేయాలా ప్రతి ఒక్కరికి ఏ విధంగా అందజేయాలనేటువంటి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం ఈ యాక్షన్ ప్లాన్ సైమల్టేనియస్ గా తయారవుతుంది వనమూలికలు తీసుకోవడం సైమల్టేనియస్ గా తయారవుతుంది ప్రభుత్వం యొక్క అధ్యయనం సైమల్టేనియస్ గా నిపుణుల యొక్క అధ్యయనం 3 కూడా సైమల్టేనియస్ గా జరిగితే దాని యొక్క ప్రభావం అందరికి తొందరగా అందితే ఆ ఫలితాలు మంచిగా వచ్చేదానికి అవకాశం పెంచాలని అనుకుంటున్నాం పంపిణీ కేంద్రాలు కూడా మాట్లాడుకున్నాం స్థూలంగా అవసరం అనుకుంటే మండల వైజ్ కూడా ఒకవేళ రేపు ప్రభుత్వం ఇది వాడుకోవచ్చు ఇబ్బంది లేదని చెప్తే మండల వైజ్ కూడా ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తున్నాం అంటే ఆయన తయారు చేసేటువంటి ముందు ట్రాన్స్పోర్టేషను మాకు నిల్వ ఉండడానికి ఇబ్బంది లేదని కూడా చెప్పాడు 3-4 రోజులు ఇబ్బంది ఏం లేదు కాబట్టి దాన్ని తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే ఉధృతిగా ఉందనేటువంటి కూడా ఒకసారి అధికారులు ఒక ఇస్తారు కాబట్టి అవన్నీ ఇచ్చిన తర్వాత మాట్లాడాలి ముందుగానే మాట్లాడి డీసెంట్రలైజేషన్ కింద దానికి సంబంధం లేకుండా ఎక్కడెక్కడ ఇవ్వచ్చనేటువంటి దాని మీద కొంత మెడికల్ కేర్ అవసరం ఉంటుంది ఆ కళ్ళలు వేసే వాళ్ళకి వాళ్ళని మాత్రం దగ్గరికి పెట్టుకోవాల్సి వస్తుంది అది మాత్రం ఆయనే పర్యవేక్షించాల్సి వస్తుంది అని అన్నాడు కాబట్టి మిగతా ముందు ఏదైతే ఉందో సాధారణంగా వచ్చేటువంటి అది ఎక్కడిచ్చినా కూడా ఇబ్బంది లేదు అనుకుందాం కాబట్టి డీసెంట్రలైజ్ చేయాలనేటువంటి ఆలోచన కాబట్టి ఎక్కడికక్కడ జనాభా ఎక్కువ మంది రాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మాత్రం ఇక్కడికి ప్రవేశించకుండా వాళ్ళని ఇబ్బంది పడకుండా వీళ్ళని ఇబ్బంది పడకుండా అది ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కొరియర్ ద్వారా పంపించాలనేటువంటిది స్థూలంగా అనుకున్నాం
ఒకసారి అయిన తర్వాత అధికారులతో కూడా మాట్లాడి సెపరేట్ గా కొరియర్తో కూడా మాట్లాడి దాన్ని ఏ విధంగా ఇవ్వాలని అనుకుంటున్నాం. దయచేసి మాత్రం మా విజ్ఞప్తి, బయట రాష్ట్రాల వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రంలోకి రావద్దు, ఈ రాష్ట్రంలోకి అనుమతించరు. వచ్చిన వీళ్ళకి వచ్చినటువంటి వెంటనే వాళ్ళు ఒక ఆసక్తి కనపరిస్తే ఆన్లైన్ లో దానికి సంబంధించి నమోదు చేసుకునే దానికి యాప్ తయారు చేస్తున్నాం, తయారు చేసి వాళ్ళందరూ కూడా దాని ద్వారా అందించడం జరుగుతుంది. ఏం అవగాహన కల్పించారు? ఇప్పుడు అవగాహన అదనంగా అవగాహన కల్పించామంటే వెళ్ళిపోయారు. ఈ రోజు ఉండేటువంటి వాళ్ళకి చెప్పాం, ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి లేదని చెప్పాం. ఎవరైతే కొంచెం మరీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాడో వాళ్ళకి మాత్రమే అక్కడ ఈరోజు ఆ వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. డ్రాప్స్ వేయడం, ముందు ఉన్నటువంటి వేయడం, ఎవరన్నా పాపం బ్యాడ్ కండిషన్ వస్తే వాళ్ళు ఉన్నటువంటి ముందు ఇవ్వడం వాళ్ళకి మాత్రం కొనసాగిస్తున్నాం. అందరికీ చెప్పాం, మీరు ఎవరు కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి పని లేదు. ఎవరన్నా పాపం వ్యాధి సోకి ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మాత్రమే ఈరోజు అక్కడ చేస్తున్నాం. రెండు రోజుల తర్వాత నయమైపోయిన తర్వాత ఎవరెవరు రోగం వచ్చి మరలా దాంట్లో అనేక రకాలైనటువంటి ఉంటారు కదా, బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇంకే 5 మందికి 10 మందికి అని చెప్పి తీసుకుని ఎవరికి ఇస్తాడో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ఎవరు వస్తారో జెన్యున్ గా ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రయత్నం ఆనంద్ గారు చెప్పాడు. వైద్యం గురించి పెంచేదాన్ని పనిచేస్తుంది అంటే
ఆయన మూడు రకాలైనటువంటి వైద్యం ఇచ్చాడు అక్కడ. ఒకటి కరోనా రానటువంటి వాళ్ళు అన్నీ ఒకటే ఉన్నాయి, ఉండాలి చూసినాను నేను, ఏ తేడా ఉండేవాళ్ళు. కరోనా నివారించడానికి కరోనా వచ్చినటువంటి వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినటువంటి వాళ్ళకి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినటువంటి వాళ్ళకి డ్రాప్స్, మిగతా వాళ్ళకి నివారణకు ఒక ముందు ఉంది. అన్నీ ఒకటే కూడా చూడడానికి ఎవడన్నా కన్ఫ్యూజన్ చేసేది నాకు సపరేట్ డబ్బాలో పెట్టుకుంటుందా లేకపోతే అన్నీ ఒకటేగా కనపడుతున్నాయి. కలిపినటువంటి విషయం ఆ కలిపేటువంటి వాటిలో ఏదో కొద్దిగా వాళ్ళు దానికి సంబంధించి వనమూలికలు తేడాగా కలిపడచ్చు. అందుకని అవి ఆ మందు ఇచ్చేటప్పుడు మాత్రమే చెప్పాలి ఈ విధంగా ఉంది. అందుకనే ఒకవేళసారి ఏదన్నా మందు ఇచ్చేటప్పుడు దానికి కవర్లు కూడా వేసేటప్పుడే ఇది ప్రాథమికంగా దీనికి సంబంధించినటువంటి ముందు అని చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఆ ముందు దానికి పడుతుంది దాన్ని కూడా ఉంటారు. అందుకని ఇంతవరకు ఒక ప్రణాళికాబద్ధంగా జరగలేదు కాబట్టి ఈ రోజు ప్రణాళికాబద్ధంగా జరపాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా ఒక ప్యాకెట్ ఇచ్చేస్తే మామూలుగా అన్ని ప్లాస్టిక్ ప్యాకెట్స్లో పెట్టిస్తున్నారు. ఇక్కడ కూడా ఒక కవర్లో వేసింది, ఆ కవర్ చూడడం కానీ ఎదుగు దీనికి ఉపయోగపడుతుంది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ మొత్తం ఒకసారి స్ట్రీమ్లైన్ చేయడం, అవసరమైన ఒక పాంప్లెట్ పెట్టి దానికి ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది భోజనం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలు, ఎందుకంటే ఆయుర్వేద వైద్యం కదా, దాంట్లో ఒక పాంప్లెట్ వేసేస్తే ఆ పాంప్లెట్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో కూడా అర్థం చేయాలి. అన్నయ్య గారు ఇది తాత్కాలికమైన ఉపశమనమా లేకపోతే కరోనా బ్యాక్టీరియా ఉన్నది చనిపోతుందా?